మనం లాంటి క్లాసికల్ సినిమాని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక పెద్ద హిట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఒక సోగ్గాడే చిన్న ఆయన లాంటి పల్లెటూరి వాతావరణం మంచి కమర్షియల్ ఫిలిము అటువంటిది యాక్సెప్ట్ చేసి రెండిట్లో నన్ను యాక్సెప్ట్ చేసి తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ అటెంప్ట్ చేయొచ్చు అని ఒక ధైర్యం, న్యూ టాలెంట్తో పనిచేయచ్చు అని ఒక ధైర్యం, ఇవన్నీ మళ్ళీ నాలో వచ్చాయి. అండ్ వెరీ హ్యాపీ. సోగ్గాడే చిన్న ఆయన సక్సెస్, అది చిన్న సక్సెస్ కాదు, ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ మోరలీ మా అందరికీ. కేవలం 400 థియేటర్లో కూడా రిలీజ్ చేయలేదు, ఇంకా తక్కువ థియేటర్లు దొరక్క, పండగలో చాలా సినిమాలు ఉండి థియేటర్లు కరెక్ట్గా దొరక్క, అనుకున్నాయని దొరక్క. ఈ 400 కూడా నేను ఎప్పుడో సెప్టెంబర్లో బుక్ చేశాను కాబట్టి అప్పుడే వాటిని రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి అవి దొరికాయి. అండ్ కేవలం 400 థియేటర్లతో రిలీజ్ చేసి ఇంత కలెక్షన్స్ వచ్చాయి. అండ్ పండగ టైం అప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో సినిమా, పండగ తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్, జనరల్గా జరగదు. ఈ రోజుల్లో 3వ వారంలోనే షేర్ లేకుండా వెళ్ళిపోతున్న టైంలో ఇది 35వ రోజు కూడా ఇంకా షేర్తో నడుస్తుంది సినిమా. అండ్ దిస్ ఈజ్ చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. అండ్ ఈ కెరియర్లో ఈ టైంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది నా ఓపెనింగ్ స్టేట్మెంట్, దానికన్నా నాకు వేరేదేం లేదు. అండ్ మనం, దాని తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు, దాని తర్వాత కెరియర్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. మధ్యలో మీలో ఎవరు కోటీశ్వరుడు మర్చిపోతారు చాలామంది, జస్ట్ సినిమాలే గుర్తుంటాయి. మనం మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇప్పుడు సోగ్గాడే చిన్న ఆయన, అండ్ ఇవాళ ఊపిరి చూసి వచ్చాను. ఇంకా ఎంతో తృప్తిగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు, బట్ వెరీ హ్యాపీ. పొద్దున్న చూసి వచ్చాను, నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మీరు ఆలోచించండి ఎంత హ్యాపీగా ఉన్నాను. శివ అప్పుడు 10 కోట్ల షేర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆ శివ ఇప్పుడు, అప్పుడు 10 కోట్ల షేర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఒక 25 ఉంటుంది, అన్నీ లెక్కలేసుకుని కరెక్షన్ చేసుకుంటే. ఇవన్నీ నంబర్స్, దీస్ ఆర్ జస్ట్ నంబర్స్, తాత్కాలికంగా ఉంటాయి. రేపు 60 అంటారు, ఆ పైన 70 అంటారు, దాని తర్వాత 100 అంటారు. నంబర్స్ కాదు నాకు ఇక్కడ ముఖ్యం, నంబర్స్ అయినాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా ఒకసారి మనం మాయాబజార్లో లెక్కలేస్తే అది మరి 300 ఉంటుందో 400 ఉంటుందో నాకు తెలియదు. అవన్నీ లెక్కలేసి మాయాబజార్ లాంటి సినిమా అనుకుంటే, అండ్ రామారావు గారి అడవి రాముడు చూస్తే అది ఆ నంబర్ ఎక్కడ ఉంటుందో తెలీదు. అలాగే నాన్నగారి ప్రేమాభిషేకం చూస్తే ఆ నంబర్ ఎక్కడ ఉంటుందో తెలీదు. ఎస్, మంచి నంబర్ వచ్చింది మీరు అన్నట్టు. నాకు నోటితో చెప్తుంది కూడా పెద్ద ఏమి పెద్ద గొప్పగా అనిపించలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ నంబర్. మోరల్గా మా అందరికీ ఒక పెద్ద పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఇది. మోరల్గా మా అందరినీ, మమ్మల్ని ఎంత అందరినీ ఎంకరేజ్ చేసింది ఈ టోటల్ టీమ్ని. ఏంటంటే ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి దీన్ని ఎంతో కలిసి ఒక టీం వర్క్ చేసుకుని చేసాము. అండ్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, ఒక్కొక్క డైలాగు ఎలా రాశాడో తెలుసు దాంట్లో సినిమాలో. అండ్ దానికి ముందు అలాగే రామ్మోహన్ గారు కథ ఇవ్వడం, మూల కథ ఇవ్వడం మాకు, అక్కడ నుంచి దాన్ని తీసుకెళ్ళి ఒక స్క్రిప్ట్ స్టేజ్కి తీసుకొచ్చి కళ్యాణ్ దాన్ని క్యారెక్టరైజేషను, ఒక బంగారరాజు క్యారెక్టరైజేషను. ఎస్, నేను అన్నాను మంచి మన్మధుడిలాగా ఒక క్యాసను, ఒక ఫ్లర్ట్ లాగా ఉండాలి అని అన్నాం. బట్ బంగారరాజు అని దానికి ఒక పేరు పెట్టి, దానికి ఒక రూపం ఇచ్చి, వాసివాడి తస్సది అనిపించి అవన్నీ చేసింది కళ్యాణ్. కేవలం దెర్ ఇస్ నోబడి ఎల్స్. ఎవరు ఎలా అనుకున్నా, ఎవరు ఏం ఊహలున్నా, ఇంకో రైటర్లు వచ్చి ఇది కరెక్ట్ చేశారు, ఇది చేశారు, అది చేశారు అనుకున్నా ఎవ్వరూ కరెక్ట్ చేయలేదు ఈ స్క్రిప్ట్ని. ఈ స్క్రిప్ట్ ముందు నుంచి ఉంది. ఎవరన్నా ఏమన్నా కరెక్ట్ చేసుకున్నామంటే మేమే కరెక్ట్ చేసుకున్నాం సినిమా, ఎవరు కరెక్ట్ చేయలేదు. రీషూట్లు పెట్టి మేమందరం కూర్చుని, ఎస్ ఇది కరెక్ట్గా లేదు, ఏం కళ్యాణ్ ఇది ఇక్కడ కొంచెం స్లోగా ఉంది సినిమా అంటే, కళ్యాణ్ లేదు సార్ నాకు 2 రోజులు ఇవ్వండి మళ్ళీ రాసుకొస్తాను అని వెళ్ళి కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులు కూర్చుని ఎవరికి కనపడకుండా తను రాసుకొచ్చి చూపించి ఆ రీషూట్స్ చేశాను తప్పితే ఈ సినిమాలో
ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు కళ్యాణ్. మేము అందరం కాన్సెప్ట్ ఇచ్చాము, కళ్యాణ్ ఇస్ ద బేసిక్, దాని వెనకాల ఉన్న ఇది. నా ఇప్పుడు తను కొత్త డైరెక్టరు అండ్ నేను ఆల్మోస్ట్ 93 ఫిలిమ్స్ చేశాను. నాతోను రమ్యకృష్ణ ఎప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చాం. మా అందరితో, నాజర్ గారితో, వాళ్ళతో, వీళ్ళందరితో ఏం కావాలో తెలుసుకుని అండ్ బడ్జెట్లో ఉంచి సినిమాని అండ్ టైం లిమిట్లో ఉంచి, మేము అనుకున్న టైంలో, ఇదేమి వందల రోజులు తీయాల్సిన సినిమా కూడా అవసరం లేదు. ఈ సినిమాకి ఎంత తీయాలో, కొన్ని సినిమాలు 100 డేస్, 200 రోజులు తీయాలి అవసరం, బట్ ఈ సినిమాకి ఎంత అవసరమో అంతే చేసి కళ్యాణ్ హీ ప్రూవ్డ్. కళ్యాణే కాదు, టోటల్ అన్నపూర్ణ టీమ్, ప్రొడక్షన్ టీమ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, అందరూ దీన్ని ఎంతో ప్రేమించి ఈ సినిమా తీశారు. అందుకని అది దాని రిజల్ట్ కనపడుతుంది. ఎస్, టైటిల్ రిజిస్టర్ చేశాం. ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత కాదు, సినిమా రిలీజ్కు ముందులే ఐడియా ఉంది. ఈ సినిమా హిట్ అవుతే డెఫినెట్గా సీక్వెల్ తీయాలని రిలీజ్కు ముందే ఐడియా ఉంది. అండ్ బంగారు రాజు అని టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాం, బాగుంటుంది. ఎందుకంటే బంగారు రాజు క్యారెక్టరు బాగా హిట్ అయిపోయింది. నేను అనుకుంది, అప్పుడు మనసులో అనుకుంది సోగ్గాడు మళ్ళీ వచ్చాడని. బట్ దాని తర్వాత బంగారు రాజు క్యారెక్టర్ అంతా హిట్ అయిన తర్వాత బంగారు రాజే ఉంటే బాగుంటుందని చెప్పి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించాం. డెఫినెట్గా ఐడియా ఉంది, ఆల్రెడీ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా అది ఎప్పుడు మొదలవుతుందో నాకు తెలియదు, బట్ పండగ చేయాలి, చేస్తే మళ్ళీ ఎప్పుడో తెలియదు, పండగకి ఏదో ఒక పండగ చేస్తాం. నాకు ఇంకా టైం దొరకలేదు, అంటే నిన్నటి వరకు మీలెవరు కోటీశ్వరుడు షూటింగ్ ఫినిష్ చేశాను, నిన్నటి వరకు చేస్తూ ఉన్నాను. అండ్ దాని తర్వాత ఊపిరి డబ్బింగ్ మొదలు పెట్టాలి, March 25th రిలీజు. దాన్ని తమిళ్ డబ్బింగ్ కూడా చెప్పాలని నాకు ఇదిగా ఉంది. సినిమా చూసిన తర్వాత నేనే చెప్పాలని, ఎస్ ఫస్ట్ టైం అవుతుంది, నేనే చెప్పాలని ఉంది. సో ఇవన్నీ ఈ రేపటి నుంచి అది మొదలు పెడుతున్నాను డబ్బింగ్. అండ్ టైం దొరికింది కానీ డెఫినెట్గా దిల్ రాజు గారి కథ వింటాను అండ్ ఆయన వినమని నన్ను అడిగారు, వింటాను. బట్ అంతే, ఇంకా వినలేదు. కథ ఏంటో కూడా నాకు తెలియదు, క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలియదు. నెక్స్ట్ ఫిలిం రాఘవేంద్ర గారితోనే ఉంటుంది, అదే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు, లాస్ట్ 6 మంత్స్ని. ఎప్పుడు మొదలవుతుందో నాకు తెలీదు, అది కంప్లీట్ స్క్రిప్ట్ అంతా నాకు చెప్తున్నారు. ఆల్రెడీ నేను 2 సిట్టింగ్లు అయ్యాయి వాళ్ళతో అండ్ బాగా నచ్చింది నాకు. అన్నమయ్య అప్పుడు ఎంత ఇన్స్పైర్ అయ్యానో మళ్ళీ ఇన్స్పైర్ అయ్యాను ఆ కథ విని. అండ్ డెఫినెట్గా చేస్తున్నాను నెక్స్ట్ ఫిలిం. ఎస్, ఇట్ ఈస్ అబౌట్ డివోటీ ఆఫ్ బాలాజీ, వెంకటేశ్వర సాంబయ్య డివోటీ. ఎస్, ఇట్స్ బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ, సెట్ ఇన్ 1800s. హాతిరామ్ బాబా, హాతిరామ్ బాబా మీద కథ, దాని మీద చేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పాను, నేను అక్కడికి వెళ్ళి తిరుపతిలో అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు నన్ను ఏమంటారు ఇప్పుడు చేశాను. ఎస్, అన్నపూర్ణ బ్యానర్లో ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో, నాగ చైతన్యతో చేద్దామని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికి స్క్రిప్టింగ్లో ఉంది, జరుగుతుంది, రోజు మాట్లాడుకుంటున్నాం నేను కళ్యాణ్, రోజు దాని గురించి జరుగుతుంది. ఇమ్మీడియట్గా కళ్యాణ్ నాగ చైతన్యకి ప్రేమం సినిమా అయిపోయినగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తాం. బంగారు రాజు కళ్యాణే, ఆయన బంగారు రాజు సృష్టికర్త ఆయనే. 100 సెంటర్స్లో 50 డేస్ ఆడుతుంది, మేము ఎక్కడ ఆడియట్లేదు, అది మాత్రం చెప్తున్నాను గట్టిగా, ఎక్కడ ఆడియట్లేదు, అది నేను ఒప్పుకోను. ఫ్యాన్స్కి కూడా ప్లీజ్, అది 48వ రోజు తీసేస్తే నన్ను ఏమనొద్దు ప్లీజ్, ఇప్పుడే చెప్తున్నాను. బట్ డెఫినెట్గా ఇదిగో సాయిబాబా ఇక్కడే ఉన్నాడు, 100 సెంటర్లని డెఫినెట్గా అంటున్నాం. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. ద పల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆడియన్స్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ కొత్తదనాన్ని ఎప్పుడు ఆడియన్స్ బాగా ఆహ్వానిస్తారు అని. అండ్ దే లైక్ న్యూనెస్. అండ్ ఎప్పుడు నాకు వెన్ ఐ డన్ సంథింగ్ వెరైటీ ఆర్ సంథింగ్ న్యూ చేసినప్పుడు నా ఫిలిమ్స్ అన్నీ బాగా ఆడాయి, అది నాకు నమ్మకం. అందుకనే అది, దాట్ ఈస్ మై పల్స్. ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నాకు బాగా తెలుసు. అండ్ కళ్యాణ్ దాని దాట కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో నాకు బాగా తెలుసు. ద ఎఫిషియన్సీ ఆఫ్ కళ్యాణ్ ఇస్ ఈ టైంలో అవసరం. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ అంటాకి కారణం
also the budget and number of days and number of theaters anta hit ani andra extraordinary hit anta ki karanu all these reasons and adi kevalam director clear ga unte any possible avutai adi a clearness a clarity tanlo kanapadindi and it was fantastic and ipudu ikkada Kalyan unnadu ee pakkana Anoop kuda and manam music was one of the best musics ee madhyakalamlo నా సినిమానోలే కాదు అండ్ జనరల్గా ఫిలిమ్స్లో మనం వెరీ వెరీ క్లాసిక్ మ్యూజిక్ అండ్ ఈ సినిమాలో అనూపు పల్లెటూరి నేటివిటీ ఉన్న ఫిలిం మ్యూజిక్ చేయగలుగుతాడా నాకే ఉంది డౌట్ అండ్ ఒక్కొక్క పాట ఎంత బాగా చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ మీన్స్ ఆ టైంలో కరెక్ట్గా రీరికార్డింగ్ జరిగేటప్పుడు అనూప్ గారు అమ్మగారు మన వదిలి వెళ్ళిపోయారు ఆ టైంలో కూడా అనూప్ వచ్చి అంత చక్కగా ప్రాణం పోసాడు సినిమాకి ఐ రియల్లీ థ్యాంక్ యూ అనూప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ శివ వచ్చినప్పుడు టీవీ లేదు హలో బ్రదర్ అన్నప్పుడు టీవీ లేదు అండ్ మిగతా హీరోలు అందరూ ఇప్పుడు వాళ్ళకి ఎవరు టీవీ ప్రోగ్రాంలో చేయట్లేదు మరి వాళ్ళు అంతంత రీచ్ అవుతున్నారు కదా ఎస్ దిస్ ఇస్ అనదర్ మీడియం బట్ రోజు కనపడుతున్నానని వెళ్ళి సినిమాలు చూడవసరం లేదు కదా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు కదా రోజు అలా లాజిక్ కూడా అంటాను నేను వేరుగా బట్ డెఫినెట్గా మీలో ఎవరు కోటీశ్వరుడు మూలంగా చాలామందికి దగ్గరయ్యాను బాగా బట్ నేను దగ్గరయ్యింది బాగా చాలా ఎక్కువ మందికి దగ్గరయ్యింది సినిమా థియేటర్లకి వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉంటారు వాళ్ళకి బాగా దగ్గరయ్యాను నేను మీలో ఎవరు కోటీశ్వరుడు జనరల్గా నేను మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వస్తూ ఉంటారు కదా అక్కడ కూర్చున్నప్పుడు సినిమా మేము సినిమాలు చాలా తక్కువ చూస్తామండి టీవీలో ఇంట్లో కూర్చొని చూస్తామండి అని చెప్తారు జనరల్గా అంటే సోకాడికి చాలామంది వచ్చింది ఎందుకంటే ఐ థింక్ చాలా రోజుల తర్వాత అటువంటి వాళ్ళు పల్లెటూరులో వాళ్ళందరూ వచ్చింది చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో కానీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఒక పల్లెటూరు సినిమా చేసి చాలా రోజులు అయింది అండ్ మన తెలుగుతనం ఆ పంచకట్టు అది ఇది అవన్నీ చూసి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అటెంప్ట్ చేసి ఎందుకంటే అన్నీ అర్బన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఈ మధ్యన అండ్ అది కూడా ఒక ఫ్రెష్గా ఫీల్ అయ్యారు ఇంకేం ఫైనలైజ్ అవ్వలేదు జరుగుతుంది రకరకాలు ఈసారి కొంచెం జాగ్రత్తగా తొందరపడద్దు అని చెప్పాను రిలాక్స్ అవ్వు తొందరపడద్దు అని చెప్పాను డెఫినెట్గా 1-2 మంత్స్లో ఫైనలైజ్ చేసి చెప్పేస్తాం మనం పంచికట్టు వేరు టెంపరమెంటే వేరు బిహేవియరే వేరు కంప్లీట్గా బంగారు రాజుది దానికి దీనికి సంబంధం లేదు అసలు అంటే కళ్యాణ్ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా కలెక్ట్ చేయాలి దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేయాలి ఆ పై ఫిల్మ్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్స్ అన్ని లెక్కలు అన్నీ మారిపోతాయి అందరి నా ఒక్కడదే కాదు అందరే మారిపోతాయి మళ్ళీ కొత్త హీరో వస్తాడు మళ్ళీ మారిపోతాయి అందరి ఈ మారుతా ఉన్నాయి ఎప్పటి నుంచి లాస్ట్ 32 ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు ఎన్ని మార్పులు చూశాను ఈ లెక్కలు ఇంతకుముందు ఎన్ని సెంటర్లో 100 డేస్ ఆడింది ఎన్ని సెంటర్లో 125 డేస్ ఆడింది అది పోయి 50 డేస్కి వచ్చింది తర్వాత ఎన్ని సెంటర్లో 25 డేస్ ఆడింది అది పోయింది ఇప్పుడు ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందికి వచ్చాము మనం ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎంత షేరు అనేదానికి వచ్చాము ఇప్పుడు సో ఈ దీస్ థింగ్స్ మారుతానే ఉంటాయి నాకేంటో ఈ నంబర్ల మీద నమ్మకం లేదు గుడ్ ఫిలిమ్స్ అండ్ అంటే వై ఈ ఫిలిం ఎందుకు మరీ నేను ఇంత ఎక్స్ట్రాడినరీ హిట్ ఎందుకు అంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను 400 థియేటర్స్ బడ్జెట్ అండ్ నంబర్ ఆఫ్ డేస్ దట్ ఈస్ వాట్ వై దిస్ ఫిలిం ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ హిట్ ఇది అలా అనుకుంటే 50 కోట్లు హిట్ కాదు అలా లెక్కేసుకుంటే ఇంకా చాలా పెద్ద హిట్ ఆ కంపారిజన్ చూసుకుంటే ప్రాఫిట్ వైజ్ కాదు ఎఫిషియన్సీ వైజ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీ బాగుపడాలి ఒక ఇండస్ట్రీ అందరూ డబ్బులు చేసుకోవాలి బయర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ డబ్బులు చేసుకోవాలి ఇంకో సినిమా ధైర్యంగా తీయాలి అంటే ఇది ఉండాలి 50 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు వస్తే ఎందుకు సినిమా వాట్ ఈస్ ద పాయింట్ ఎస్పెషలీ నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలకు ఆ ప్రాబ్లమే లేదు క్వాలిటీ కూడా తగ్గించాం మేము క్వాలిటీ ఏమీ తగ్గించాము మేము మనం కూడా చూశారు లాస్ట్ ఈ సినిమా కూడా చూశారు ఇట్ ఈస్ జస్ట్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనపడాలి ఇట్ ఈస్ ట్రెండ్ సెట్టింగ్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ అగైన్ మాకు కొత్త లెసన్స్ నేర్చుకున్నాం ఈ సినిమాలో ఇలా కూడా చేయొచ్చు నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా ఈ లెసన్స్ అన్నీ వాడుకున్నాం మాకు పాత్ బ్రేకింగ్ మాకు ట్రెండ్ సెట్టింగ్ అందుకనే నంబర్స్ పెద్ద నేను పట్టించుకోవడం మానేశాను అన్నాను కదా పట్టించుకుంటే నాకే మళ్ళీ ప్రాబ్లము
మళ్ళీ ఎవరితోనో కంపేర్ చేసుకోవాలి, అయ్యో వాళ్ళకన్నా తక్కువ ఉన్నామే ఎట్లా ప్రాబ్లం ఇది అని ఇవన్నీ ఎందుకు తలకనొప్పి. శుభ్రంగా సినిమా బాగుంది, హిట్ అయింది, అందరికీ నచ్చింది, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నా క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడు నాకు బంగారరాజు క్యారెక్టర్కి వచ్చిన పేరుకి దానికి ఏం విలువ కట్టను నేను? వాట్ ఈ టైంలో ఈ కెరియర్లో ఈ దిస్ పార్ట్ ఆఫ్ 33 ఇయర్స్ ఆఫ్ కెరియర్ తర్వాత 32 ఇయర్స్ ఆఫ్ కెరియర్ తర్వాత ఈ టైంలో బంగారరాజును ఒక రాము క్యారెక్టర్ చేసి రెండు హీరోగా ఉండి రెండు మెప్పించాడు అనే దానికి విలువ లేదు అని విలువ కట్టలేను. అండ్ ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. నిన్న ఒక మీలో ఎవరు కోటీశ్వరుల్లో 55-year-old లేడీ నా పక్క వచ్చి చెవిలో చెప్పింది, బంగారరాజుగా భలే ఉన్నారండి మీరు అని. సో దానికి నేనేం చెప్పను, దానికి ఏం విలువ కట్టను. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నాన్నగారు ఫ్యాన్స్ అయితే మరీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి నాన్నగారిని చూసినట్టుంది, ఆయన పంచులే వాడాము, ఆయన వాచ్లే వాడాము, ఆయన ఉంగరాలు వాడాము, ఆయన గొలుసులు వాడాము. అండ్ ఒక జుబ్బా తప్పితే చెప్పులు తప్పితే ఇతన్ని ఆయనయే. సో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. కేవలం మై నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఇస్ కళ్యాణ్ అండ్ నాగ చైతన్య దట్ ఫిలిం అండ్ ఏఎంఆర్ మహేష్ గారు వాళ్ళ రాఘవేంద్ర గారితో వెంకటేశ్వర స్వామి మీద సినిమా, ఈ రెండు మై నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్. ఈ రెండు జరుగుతుండగా ఈ నాగ చైతన్యతో సినిమా చెప్పిన కానీ బంగారరాజు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాం. దట్ ఈస్ మై కాన్సన్ట్రేషన్. దిల్రాజు గారు కథ నచ్చితే, ఎవరైనా చెప్పి కథ నచ్చితే అది టైం ఉన్నప్పుడు తప్పకుండా, వెన్ ఐ హ్యావ్ ద టైమ్, వెన్ ఐ హ్యావ్ ద థింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ దట్. ఆల్రెడీ రాఘవేంద్ర గారితో కూడా చెప్పాను, ఏప్రిల్ నుంచో మొదలు పెట్టేద్దామని కూడా చెప్పాను ఆయనతో. ఎందుకంటే అది తిరుపతి కొండ మీద సినిమా కంప్లీట్గా, సో ఎక్కడైనా హిల్ స్టేషన్కి వెళ్ళి తీయాలి. సో మాకు సమ్మర్ అయినా కూడా పర్వాలేదు, ఎక్కడైనా హిల్ స్టేషన్కి వెళ్ళి తీయాలి, మొదలు పెట్టేద్దాం, ఏప్రిల్ మేలో మొదలు పెట్టేద్దాం అని చెప్పేసాను ఆల్రెడీ. ఇమీడియట్లీ ఆల్రెడీ రేపు వచ్చే ఊపిరి కంప్లీట్ చేయించి, ఊపిరి అది ఊపిరి విల్ బికమ్ అ పాత్ బ్రేకింగ్ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అగే. దాని తర్వాత రేపు వచ్చే ఊపిరి అండ్ అది నేను ఎక్కువ చెప్పకూడదు. ట్రైలర్ వాళ్ళు రిలీజ్ అవుతుంది, టీజర్ రిలీజ్ అవుతుంది 6:00 6:00 రిలీజ్ చేస్తున్నాం సోషల్ మీడియా మీద. దాంట్లోనే అర్థం అవుతుంది ఇట్స్ ఒక ట్రూ స్టోరీ మీద ఇన్స్పైర్ చేసి తీసిన ఫిలిం అది. బ్యూటిఫుల్ ఫిలిం, ఇవాళ్ళే చూసి వచ్చాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. కెమెరా డిపార్ట్మెంట్కి ఎస్పెషలీ పిఎస్ వినోద్ గారికి, సిద్ధార్థ్కి. అండ్ పిఎస్ వినోద్ గారు వెరీ వెరీ వన్ ఆఫ్ ద టాప్ కెమెరామెన్స్ కంట్రీలో. ఆయన్ని మ్యాచ్ చేసి సిద్ధార్థ్ ఈక్వల్గా చేసి చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు చివరిలో. పిఎస్ వినోద్ గారు క్లాష్ వచ్చి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే పిఎస్ వినోద్ గారు ఊపిరి కూడా ఆయనే చేస్తున్నారు. సో ఆయన ఏ సినిమా చేయాలి అంటే నేను ఊపిరి చేయండి, మేము ఇది చేస్తామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. సినిమా హిట్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చిన నాగ్ సార్కి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నా. నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ దీనికంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఇంకా ఎక్కువ కష్టపడి, ఇంకా రెస్పాన్సిబిలిటీ వర్క్ చేసి ఇంకా పెద్ద హిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాజ్ మనం లాంటి ఒక ప్రెస్టీజియస్ ఫిలిం నన్ను నా పైన ట్రస్ట్ ఉంచి నాకు మ్యూజిక్ అవకాశం ఇచ్చారు. అండ్ ఫాలోడ్ బై సో గడ చిన్న ఆయన నాగ్ సార్కి, అన్నపూర్ణ స్టూడియోస్కి చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఈ ఫిలిం చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఫస్ట్ ఆఫ్ రీ రికార్డింగ్ తర్వాత ఐ లాస్ట్ మై మదర్ అండి. అప్పుడు బ్లాంక్గా ఉండే నాకు యాక్చువల్లీ. నౌ దాని తర్వాత 5th day నేను వర్క్ స్టార్ట్ చేశాను. నాగ్ సార్ ఒకటే చెప్పారు ఫోన్ చేసి. నేను కూడా నీ పరిస్థితుల్లోనే ఉండాను నాన్నగారు పోయినప్పుడు. సో మనకు ఓన్లీ వర్కే మనకు వీ కెన్ డివియేట్ అవర్ సెల్ఫ్ ఓన్లీ త్రూ వర్క్. నువ్వు వర్క్ చేయి, ఇమీడియట్గా చేయి, నాకు తెలిసిన బాధ ఎంత ఉంటుందో, బట్ యు స్టార్ట్ వర్కింగ్ అని చెప్పారు. నేను 5th day నుంచి స్టూడియోలో వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ మై మదర్స్ బ్లెస్సింగ్స్ విత్ మీ అండ్ గాడ్స్ గ్రేస్ వల్ల ఈ ఫిలిం పెద్ద పెద్ద హిట్ అయింది. ఆడియో రిలీజ్ రోజు మదర్కి డెడికేట్ చేశాము ఆడియో. అండ్ చాలామంది ఫోన్స్ చేసి హార్ట్ టచింగ్ ఉన్నాయి సాంగ్స్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ గాడ్ అండ్ మై మదర్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ సపోర్ట్.
మంచి సిచ్యువేషన్స్ ఇచ్చాడు కళ్యాణ్. మంచి ఫస్ట్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఏం కావాలో, నేటివిటీకి నాకు ఇలాంటి టోన్ కావాలి, నాకు ప్యూర్ నేటివిటీ విలేజ్ సబ్జెక్ట్ కావాలను, నాకు వెస్టర్న్ వద్దు అని ఫస్టే చెప్పారు. సో ఐ థింక్ యు ఆర్ సాటిస్ఫైడ్ కళ్యాణ్.